వైద్య కళాశాల కోసం కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను ఇవాళ పోలీసులు అడ్డుకున్నారు. సంగారెడ్డికి కేటాయించిన వైద్య కళాశాలను కేసీఆర్ హరీష్ రావు కుట్రతో సిద్దిపేటకు తరలించారు అన్న ఆరోపణతో జగ్గారెడ్డి ఆమరణ దీక్షకు పిలుపునిచ్చారు. తన నివాసం నుంచి కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షాస్థలానికి భారీ ర్యాలీగా వెళ్తున్న జగ్గారెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాన్ని ప్రశ్నించడం ఏంటంటే మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రతిపాదనలు అన్నీ కూడా సిద్దిపేట తరలిస్తున్నారు. దీన్ని స్థానిక ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, తను ఫెయిల్ అయిపోయాడు. అందుకనే మేము ఉద్యమం తీసుకెళ్లాలనే ఉద్దేశం గత 6 నెలలుగా దీక్షలు అట్లాగే ధర్నాలు ఇలాంటి కార్యక్రమాలు నిరసన ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ వస్తూ ఉన్నాము. మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి అవసరం. సంగారెడ్డే కాకుండా సంగారెడ్డి మా నియోజకవర్గంలోని ప్రజలు కానివ్వండి, లేదా జూగుపేట ప్రజలు కానివ్వండి, లేదా అటు నారాయణకేడ ప్రజలు, జైరాబాద్ ప్రజలు, నరసాపూర్కు సంబంధించిన ప్రజలు కానివ్వండి, లేదా ఇటు పడంచేరు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి హాస్పిటల్కి వస్తారు కాబట్టి ఇక్కడ డిమాండ్ ఉన్నది. నిత్యము అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు 1000 మంది వరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ అనే డిమాండ్ గతంలో మేము ప్రతిపాదన పెట్టిన దాన్ని ఈ ప్రభుత్వం దాన్ని అక్కడ సిద్దిపేట తరలించారు. వాళ్ళ సొంత నియోజకవర్గాన్ని తీసుకోవడం జరిగింది. దీని స్థానిక ఎమ్మెల్యే దాన్ని ఆపడంలో ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్రజా ఉద్యమాల ద్వారా, ఉద్యమం ద్వారా ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ సాధించుకోవాలని ఒక కార్యక్రమం చేస్తున్నాము. పోలీసులు దీనికి మా నిరసనలకు